వెజ్దంబిర్యాని రెస్టారెంట్ స్టైల్లో చేసుకోవచ్చు ఈజీగా ఇంట్లో మనం. సో ఈ రెసిపీకి కావాల్సిన పదార్థాలు అండ్ అలాగే ఎలా చేసుకోవచ్చో ఇప్పుడు చూసేద్దాం. బిర్యానీకి వెజిటేబుల్స్ బాయిల్ చేయడానికి వాటర్ పెట్టుకున్నాను. వాటర్ బాయిల్ లైట్గా వేడెక్కాక కొంచెం సాల్ట్ వేసుకున్నాను ఒక టేబుల్ స్పూన్ వరకు. అందులో బీన్స్ కట్ చేసి పెట్టుకున్న ముక్కలు వేసాను అండ్ అలాగే కాలీఫ్లవర్ పీసెస్ కూడా యాడ్ చేసుకున్నాను. కాలీఫ్లవర్ మరీ చిన్నగా కాదు, కొంచెం పెద్ద పీసెసే వేసుకోండి. ఇవి ఒకసారి బాయిల్ అవుతున్నప్పుడు మిగతా వెజిటేబుల్స్ యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులో ఆలు, ఒక పెద్ద ఆలు తీసుకున్నాను అండ్ అలాగే ఒక క్యాప్సికం తీసుకున్నాను, ఒక క్యారెట్. ఇవన్నీ ఇందులో యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకొని ఒక 2 to 4 మినిట్స్ వరకు కుక్ చేద్దాం. చూసారు కదా బాగా కుక్ అయిపోతున్నాయి. అండ్ అలాగే పచ్చి బఠానీ కూడా తీసుకున్నాను ఒక కప్పు తీసుకొని. అవి సెపరేట్గా బాయిల్ చేస్తున్నాను. అందులో సాల్ట్ అండ్ అలాగే పసుపు యాడ్ చేసి కుక్ చేస్తున్నాను. చూసారు కదా వెజిటేబుల్స్ కుక్ అయ్యాక స్ట్రెయిన్ చేసేసి మనం ఒక బౌల్లో వేసుకుందాం. అలాగే పచ్చి బఠానీ కూడా తీసుకొని అవి కూడా ఒక బౌల్లో అందులో వేసి మిక్స్ చేసుకుందాం. బాస్మతి రైస్ వచ్చేసి నేను ఇక్కడ గ్లాస్ చూపించాను కదా, ఆ గ్లాస్తో 3 గ్లాసెస్ తీసుకున్నాను క్వాంటిటీ. అవి 2 టైమ్స్ వాష్ చేసి పెట్టుకున్నాం, నానబెట్టి పెట్టుకుందాం. అండ్ అలాగే అవి నానేలోపు ఈలోపు మనం ఆయిల్లో ఆనియన్స్ ఫ్రై చేసుకుందాం. దమ్ బిర్యానీ కదా మనం చేసేది, సో ఆనియన్స్ అనేవి ఫ్రై చేసుకొని క్రిస్పీగా ఇందులో యాడ్ చేసుకోవాలి. సో వాటి కోసం ఆనియన్స్ ఫ్రై చేసుకుందాం. చూసారు కదా మనం ముందుగా వెజిటేబుల్స్ ఏవైతే ఉన్నాయో అందులోకి ఆనియన్స్, ఫ్రై చేసుకున్న ఆనియన్స్, కొంచెం పుదీనా, కొద్దిగా కొత్తిమీర అండ్ అలాగే పసుపు, కొంచెం సాల్ట్, కారం 2 టేబుల్ స్పూన్స్ వేస్తున్నాను. సాల్ట్ అయితే చాలా తక్కువ తీసుకున్నాను ఎందుకంటే బాయిలింగ్ టైంలో వేసాను కదా. అండ్ అలాగే గరం మసాలా 1 టేబుల్ స్పూన్, ధనియాల జీలకర్ర 2 టేబుల్ స్పూన్స్, నిమ్మరసం 1 పెద్ద లెమన్ తీసుకున్నాను అండ్ అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వచ్చేసి 1.5 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసాం. చేసి ఒకసారి మిక్స్ చేసుకొని ఇందులో 1 కప్పు పెరుగు కూడా వేసి మిక్స్ చేద్దాం. అండ్ అలాగే ఇందులో ఆయిల్ వేస్తున్నాను. సరిపడా ఆయిల్ మనం చెక్ చేసుకోవాలి మనం తీసుకునే క్వాంటిటీకి సరిపోతుందా లేదా అనేది. ఇప్పుడు వీటిని మూత పెట్టేసుకుని 1 అవర్ వదిలేద్దాం. ఇప్పుడు మనం రైస్ కుక్ చేసుకోవడానికి వాటర్ పెట్టుకుందాం. పెద్ద గిన్నెలో వాటర్ పెట్టుకున్నాను నేను. ఆ వాటర్లో మసాలాస్ యాడ్ చేస్తున్నా. ఇలాచి 4 వేసాను, మరాఠీ మొగ్గ 1/4 తీసుకున్నాను అండ్ అలాగే లవంగాలు 1/10 వరకు తీసుకున్నాను, దాల్చిన చెక్క 1 ఇంచ్ తీసుకున్నాను, జాపత్రి ఉంటుంది కదా అవి 2 ఫ్లవర్స్ తీసుకున్నాను, బిర్యానీ ఆకు 3 తీసుకున్నాను, జాజికాయ ఉంటుంది కదా అదొకటి తీసుకున్నాను, దంచి వేసాను అది. అండ్ అలాగే మిగిలితావి అనాస పువ్వు యాడ్ చేశాను 3 వరకు, షాజీరా ఉంటుంది కదా అదొక 1 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేశాను. ఇప్పుడు ఇందులో సాల్ట్ 1.5 టేబుల్ స్పూన్ వరకు వేసి కుక్ చేసుకుందాం. అండ్ ఇందులోనే ఆయిల్ కూడా వేద్దాము. ఆయిల్ వేయడం వల్ల మనకి రైస్ అనేది అతుక్కోకుండా బాగా వస్తుంది పొడిపొడిగా. అండ్ అలాగే పచ్చిమిర్చి వచ్చేసి 1/4 వరకు తీసుకున్నాను, చిలుకల్లా కట్ చేశాను, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేశాను చూసారు కదా. నెక్స్ట్ రైస్ కూడా యాడ్ చేసుకుందాం. నానబెట్టి పెట్టుకున్న రైస్ యాడ్ చేశాక అవి రైస్ ఉడుకుతున్నప్పుడు ఇందులో కొంచెం పుదీనా, కొత్తిమీర యాడ్ చేశాను. ఇప్పుడు నేను బిర్యానీ కుక్ చేయడానికి 2 టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యి తీసుకున్నాను, కుక్కర్లో వేసుకున్నాను. అండ్ అలాగే ఒకసారి రైస్ కూడా చెక్ చేసుకుందాం. చూసారు కదా రైస్ అనేది 70-80% వరకే కుక్ అవ్వాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. మసాలాస్ ఏవైతే యాడ్ చేసామో రైస్లో అవే మళ్ళీ కొంచెం యాడ్ చేశాను. స్పైసెస్ ఇష్టం లేని వాళ్ళు ఇందులో అవాయిడ్ చేసేసి ఓన్లీ జీలకర్ర 1 వేసుకొని ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి యాడ్ చేసుకొని ఫ్రై చేసుకుంటే సరిపోద్ది. బట్ నాకు స్పైసెస్ కావాలనేసి మేము ఇలా వేసాము. చూసారు కదా ఇప్పుడు వచ్చేసి ఇందులో ఫస్ట్ నేను నానబెట్టి పెట్టుకున్నాం కదా మనం వెజిటేబుల్స్, అవి వేశాక రైస్ అనేది స్ట్రెయిన్ చేసుకుని రైస్ కూడా యాడ్ చేశాను. రైస్ యాడ్ చేశాక మనం ముందుగానే ఫ్రై చేసుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా, ఫ్రైడ్ ఆనియన్స్ వేసాను అండ్ అలాగే పుదీనా, కొత్తిమీర యాడ్ చేసుకున్నాను. యాడ్ చేశాక మనం వాటర్ ఉంది కదా రైస్ వండుతున్నప్పుడు వాటర్ వస్తాయి కదా, అవి 50 ml వరకు అంచులు ఉంటాయి కదా సైడ్ అంచెస్ నుంచి వేసాను అన్నమాట ఆ గిన్నెకి. వేయడం వల్ల బాగా కుక్ అవుతుంది. అండ్ అలాగే 1.5 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి చల్లాను పైన. వేసాక ఫుడ్ కలర్ వచ్చేసి కొద్దిగా వాటర్లో మిక్స్ చేసి వేసుకున్నాను. ఫుడ్ కలర్ బదులు మీరు కుంకుమ పువ్వు యాడ్ చేసుకుంటే ఇంకా న్యాచురల్గా బాగుంటుంది. చూసారు కదా యాడ్ చేశాక పైన మూత పెట్టేసుకొని వెయిట్ పెట్టుకున్నాను నేను. మనం ది వెయిట్ బదులు ఏంటంటే సైడ్ అంచెస్కి నూనె రాసేసి గిన్నెకి దానికి గోధుమ పిండి కలిపేసి చపాతీ పిండిలాగా అది కూడా పెట్టుకోవచ్చు.
వెయిట్ పెట్టుకున్నాక మనం మొత్తం 15 మినిట్స్ కుక్ చేయాలి. 5 మినిట్స్ వచ్చి హై ఫ్లేమ్లో పెట్టుకొని అండ్ అలాగే 10 మినిట్స్ వచ్చి లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. చూసారు కదా, తర్వాత ఇలా కుక్ అయిపోయింది. చాలా పర్ఫెక్ట్గా ఉంది, ఎంత కలర్ఫుల్గా ఉంది కదా. ఇప్పుడు 31st వస్తుంది కదా, సో రెస్టారెంట్కి వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఇంట్లోనే ఇలా ఈజీగా దమ్ బిర్యానీ ప్రిపేర్ చేసుకోండి. అండ్ ఇప్పుడు వచ్చేసి నేను సెపరేట్గా వేరే బౌల్లోకి వేస్తున్నాను, ఎందుకంటే కుక్కర్కి పైకి వచ్చేసింది కదా, క్వాంటిటీ ఎక్కువైంది కదా. మీకు చూపించడం కోసం ఇలా చేసి చూపిస్తున్నాను. సో అండ్ అలాగే మీకు ఇందులోకి వచ్చేసి పెరుగు చట్నీ అండ్ అలాగే పన్నీర్ కర్రీ చాలా బాగుంటుంది. సో కమింగ్ వీడియోస్లో నేను పోస్ట్ చేస్తాను అవి కూడా మీకు. చూసారు కదా ఫ్రెండ్స్, వెజ్ దమ్ బిర్యానీ ఎంత బాగా వచ్చిందో కదా. చాలా ఈజీగా మీరు కూడా ఇంట్లో ఈ ప్రాసెస్లో ట్రై చేయండి. అలాగే ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి. అండ్ అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, బాయ్.